మూడో తరగతి చదివే పిల్లాడు గన్ను స్కూల్కి తీసుకెళ్లాడు, కాల్చాడు, దీనికి ఏంటి కారణం అయి ఉంటది అనేది గనక మనం ఆలోచించుకుంటే, గత సంవత్సరం యానిమల్ అనే ఒక సినిమా వచ్చింది, వంగ సందీప్ రెడ్డి అని మన తెలుగువాడే ఘనత వహించిన తెలుగువాడు తీశాడు ఆ సినిమాని. ఆ సినిమాలో స్కూల్కి వెళ్ళే అబ్బాయి గన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళ అక్కని ఏడిపించిన అబ్బాయిని కాలుస్తాడు. అయితే వాళ్ళ నాన్న ఇంటికి వచ్చిన తర్వాత చెంప మీద పెట్టి ఒకటి పీకి ఎందుకు చేసావు ఈ పని అని అడుగుతాడు వాళ్ళ నాన్న. అడిగితే అక్కని వాళ్ళ క్లాస్లో అబ్బాయి ఏడిపించాడు, నీకు ఫోన్ చేస్తే నువ్వు బిజీ బిజీ అని చెప్పి నువ్వు ఫోన్ ఎత్తలేదు యథావిధంగా, అందుకని నీ తర్వాత ఈ ఇంట్లో రక్షించవలసిన వాళ్ళు ఎవరు, నేను, ఆమె అక్క, వీడి తమ్ముడు, నేను మగవాణ్ణి కాబట్టి నేనే రక్షించాలి అనే ఒక థియరీ చెప్పి, నువ్వు రక్షించలేదు కాబట్టి, నువ్వు అందుబాటులో లేవు కాబట్టి నేను రక్షించాను అని చెప్తాడు. సరే, అప్పుడు ఇది జరిగినప్పుడు స్కూల్ వాళ్ళు కానీ తల్లిదండ్రులు ఎలాగో పోలీసులకు ఇన్ఫామ్ చేయరు, అది వేరే విషయం, పత్రికల వాళ్ళు కానీ ఎవ్వరూ ఇన్ఫామ్ చేయలేదు పోలీసులకి. అసలు చట్టానికి సంగతి తెలియదు, అసలు ఈ సినిమా మొత్తంలో విచిత్రం ఏంటంటే అసలు చట్టం అనేది ఒకటి ఉంది అని చెప్పి ఎక్కడ ఒక్క పోలీసు లేడు, పిట్టల్ని కాల్చినట్టు కాల్చుకుంటూ వెళ్తాం, ఒక్క పోలీసు లేడు, కోర్టు లేదు, జైలు లేదు, ఏ సిస్టము లేదు, ఒక అనాగరికమైన ఒక వ్యవహారం అది. అయితే ఈ అనాగరికమైన వ్యవహారంలో ఫోన్లు ఉంటాయి, ల్యాప్టాప్లు ఉంటాయి, టెక్నాలజీ మొత్తం ఉంటది, కానీ ఏరోప్లేన్స్ ఉంటాయి, ఏరోప్లేన్ లో వెళ్ళేటప్పుడు రికార్డింగ్ చేసుకునేవి ఉంటాయి, అన్ని ఉన్నాయి, ఫారెన్ వెళ్ళి చదువుకోవడాలు ఉంటాయి, చదువుకుని తిరిగి వచ్చేయడాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అయితే మనని ఎక్కడికి ప్రయాణింపజేసింది ఈ సినిమా అనేది ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ సినిమా మామూలుగా థియేటర్స్ లో మైనర్లు సినిమాకి రావద్దు అంటే వాళ్ళు టిక్కెట్లు అమ్మరు, పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వరకే వాళ్ళు సేపు సినిమాలు చూసి వస్తుంటారు. ఇప్పుడు మనకు ఓటీటీస్ వచ్చాయి కదా, ఇంటికి వచ్చేస్తుంది సినిమా, ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు చూసేప్పుడు పిల్లలు చూడకుండా అయితే ఉంటారు కదా, తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడైనా చూస్తారు కదా, ఈ యానిమల్ సినిమా ఈ పిల్లోడు ఖచ్చితంగా చూసి ఉంటాడు సంఘటన, ఈ సినిమా చూసి ఉంటాడు, అందుకే ధైర్యంగా పోలీసులు వస్తారన్న భయం లేదు, బాధ్యత అసలు అలాంటిది ఒకటి ఉంటారని వాళ్ళు అనుకోలే, అంటే చిన్నపిల్లల మీద పోలీసులు రారు కావచ్చు, నేను శిక్షించబడను అనుకున్నాడు. గన్ను దొరికింది, అందరికంటే హీరో లాగా ఒక హీరోయిజాన్ని ప్రదర్శించాలి అన్న ఉద్దేశం. మరి ఈ సినిమాకి, ఈ సినిమాలో ఇంకా ఇంకా ఏం సంఘటనలు ఉన్నాయి, వాళ్ళ అక్కకి చెప్తాడు వాడికి సరైనోడు కాదు హస్బెండ్ గురించి, వాడు చేతగానోడు, వాడిని వదిలే నేను నీకు ఇంకో పెళ్లి చేస్తా అని అక్కని అంటాడు, చెల్లిని అంటాడు నాన్న చేస్తే ఇలాగే చేస్తాడు, నీకు సరైన మగాడిని నేను తీసుకొస్తాను, అక్క చెల్లెళ్ళు చూసుకోవాల్సింది అన్నే కదా, ఇలా మాట్లాడతాడు. ఎక్కడ తల్లి రోల్ ఉండదు ఆ సినిమా మొత్తం మీద, తల్లి ఏమి మాట్లాడదు. ఇది అయిపోయాక ఈ ఈ గన్ను స్టోరీ విన్నాం కదా, ఒక ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని అతను ప్రపోజ్ చేసి ఆ అమ్మాయి వచ్చేలాగా చేసుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుని తండ్రి తిట్టాడని ఫారెన్ వెళ్ళిపోయి తండ్రి మీద హత్యా ప్రయత్నం జరిగిందని మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇతను ఇంకొక మహిళతోటి స్నేహం చేస్తే ప్రశ్నించిందని, నీకు ప్రశ్నించే హక్కు లేదంటాడు, మరి నేను ఇంకొకరితో ఉంటేనో అంటే చంపేస్తాను అంటాడు. అంటే ఇతను చేసింది ధర్మం ఆయన, అంటే ఇదంతా ఏంటంటే ఒక మేల్ చుట్టూతూ మేల్ ఈగోయిజాన్ని అల్ఫా మేల్ అని ఒక కొత్త పదప్రయోగం చేసి ఇలా నాన్సెన్స్ అంతా క్రియేట్ చేసి, పైగా ఇదంతా చాలినట్లు విలన్ తో ఉండే అకృత్యాలు అవి వేరు, సరే అదంతా పక్కన పెట్టండి, అక్కడ ముస్లిం మహిళలు ఎలా ఉంటారు, ఇక్కడేమో హిందూ మహిళలు ఎలా ఉంటారో చూపించారు ఈ ఇంట్లో, అక్కడ ముస్లిం మహిళలు, ఒక మహిళ రెండు సిగరెట్లు వెలిగిస్తుంది ఒకేసారి,
ఏమనుకుంటాము, ఈమె ఒకేసారి రెండు సిగరెట్లు తాగుతుందా అని అనుకుంటాం. ఈలోపు ఒక సిగరెట్ తీసి ఇంకొక ఆమె నోట్లో పెడతది. అసలు ఇదంతా ఒక ఒక నీచ సంస్కృతి ఆ ముస్లిం ఇళ్లలో ఉంటది అని చూపించాలని చూశాడు. అంటే అతను అట్లా తీసుకుని వచ్చాడు సినిమాని. తీసుకుని వచ్చి ఇతను విలన్ మీదకి తగాదాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఆ విలన్ కూడా ముస్లింలోకి కన్వర్ట్ అయ్యాడు, హిందూ ముస్లింలోకి కన్వర్ట్ అయ్యాడు కాబట్టి వాడంత క్రూరంగా ఉన్నాడు అని చూపించాడు. అదైపోయాక ఆయుధాలు కొనుగోలు చేయడానికి అక్రమ ఆయుధాలు అవి కూడా వెళ్ళాడు ఒక చోటకి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద వెహికల్ దాని మీద ఒక కవర్ వేసింది. ఆ కవర్ ఇలా తీయగానే ఏం కనిపించింది, మేక్ ఇన్ ఇండియా. ఇంకొక మాట కూడా ఇదో అంటాడు అతను, ఆ డైలాగ్ గుర్తు రావట్లేదు. ఆ వెహికల్ నిండా ఉన్న ఆయుధాలు చూస్తే మనం సీమటపాకేలా అమ్మే మనం దసరా సామాన్లు కొనటానికి వెళ్తాం చూడండి, దీపావళి సామాన్లు కొనటానికి వెళ్తాం చూడండి అలా కనిపించింది. ఇంకా మోర్ ఓవర్ ఎట్లా కనిపించింది అంటే ఒక శాకాంబరి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి దేవతలు. అది జరిగినప్పుడు వాళ్ళకి కూరగాయలతోటి అలంకరిస్తారు వాళ్ళు. అలా కనిపించింది ఆ వ్యాన్ నాకు. అన్ని బుల్లెట్లు, అన్ని రకరకాల గన్లు, మెషిన్ గన్లు, స్టెన్ గన్లు, రకరకాల AK-47లు, అసలు వాటి గురించి ఆ వివరించేటప్పుడు ఆ చెప్పి అతను చెప్పే విధానం, ఈ పిల్లోడు అంటే ఈ హీరో చూసేది, హీరో ఆశ్చర్యపోయేది, అన్నీ చూస్తూ ఉంటే అసలు ఈ దేశాన్ని ఎటు నడిపిద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. గన్నులు అయిపోయినా అది కాదా ఈ పిల్లాడికి స్ఫూర్తి, ప్రభావితం చేసేది. పిల్లలు ఎప్పుడు అయినా మక్కి మనం మాట్లాడింది వినరండి, మనం చేసింది చేస్తారు. అందుకే తల్లిదండ్రులకు కూడా మీరు ఆదర్శంగా ఉండాలి అంటే కబుర్లు చెప్తే సరిపోదు, మీరు చెప్పే ఆదర్శాలని ఆచరించి చూపించండి. ఇప్పుడు అబద్ధాలు చెప్పొద్దు అని పిల్లలకు చెప్తాం, మన ఇంటికి ఎవరైనా వస్తే లేరని చెప్పిస్తాం, అవునా? ఓ పక్కన ఫోన్ మాట్లాడుతూ ఒక చోట ఉండి ఇంకొక చోట ఉన్నాం అని చెప్తాం. కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది వేరే విషయం, కానీ అదే మనం పిల్లల ముందు చేస్తే పిల్లలు మన దగ్గర చేయడానికి గ్యారంటీ ఏంటి?